డిసెంబర్ నాలుగు శని అమావాస్యతో కూడిన గ్రహ కూటమి సూర్యగ్రహణం రాబోతోంది ఈ రోజు మరి ఎటువంటి నియమాలు పాటించాలి ఈరోజు ఏం చేస్తే అద్భుత యోగం కలిసి వస్తుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో అమావాస్య శనివారం వచ్చింది దీంతో ఈ అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈరోజు శనిదేవుని ఆరాధిస్తే అనేక ప్రయోజనాల్ని పొందొచ్చు శనివారం రోజున శని ప్రభావంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నవారు ప్రత్యేక పూజలు చేయడం వలన సమస్యలు తొలగిపోతాయి అలాగే శని దోష శని సడేసతి శని దయ లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు రోజున చేయవలసిన కొన్ని నివారణ చర్యలు చేపట్టడం వలన సమస్యలు తొలగిపోతాయి ధర్మశాస్త్రాల ప్రకారం శని అమావాస్య శనివారం నాడు సంభవిస్తే ఆ పర్వదినానికి అధిక ప్రాముఖ్యత ఏర్పడుతుందని చెప్పబడుతోంది ఎందుకంటే ఎన్నో ధార్మిక కార్యాలు ఈ అమావాస్య తిథినాడు పూర్తి చేస్తారు శనికి సంబంధించిన అనేక బాధలు సమస్యలను ఈ సమయంలో దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తారు ఈ రోజున కొన్ని ధార్మిక చర్యలు పాటించడం ద్వారా ప్రజలకు శుభకరంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తవుతాయి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇది చాలా అరుదైన ఘటన శని అమావాస్య అనేది కేవలం ఏడాదికి రెండు సార్లు మాత్రమే వస్తుంది కొన్నిసార్లు అయితే శని అమావాస్య యోగం ఏడాదికి ఒక్కసారి కూడా రాకపోవచ్చు సనాతన ధర్మం ధర్మశాస్త్రాల ప్రకారం శని అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తున్నాయి జాతకంలో ఎవరికైనా పితృదోషాలు పీడలు ఉన్నట్లయితే శని అమావాస్య తిథినాడు వాటి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చని చెప్తారు పూర్వీకులకు నీటిని అర్పించి వారిని సంతృప్తి పరిచేది కూడా ఈరోజే అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్తారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఎవరైనా వ్యక్తులకు కాలసర్పయోగం ఏళ్నాడు శని ప్రభావంతో తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే శని అమావాస్య తిథి వారికి ఎంతో పవిత్రమైందిగా చెప్తారు శనికి సంబంధించిన అనేక లోపాల నుంచి ఉపశమనాన్ని పొందాలంటే ఈ రోజున దివ్యాంగులకు దానాలు చేస్తే శని దేవుడు సంతృప్తి చెందుతాడట అంతేకాకుండా అలాంటి వారికి ఆనందం శ్రేయస్సుతో ఉండేవారిగా ఆశీర్వదిస్తారని ప్రతీతి మరికి ఈరోజు మీరు చేయవలసిన ఏంటంటే పీపాల్ చెట్టును పూజించడం వలన శనిదేవుడి దృష్టి నుంచి విముక్తి పొందొచ్చు ఆవ నూనెతో పీపాల్ చెట్టు దగ్గర దీపం పెడితే శని చెడు దృష్టి నుంచి విముక్తి లభిస్తుంది ఈ రోజున సింధూరం మల్లె నూనెతో దీపం పెట్టి హనుమంతుడికి ఎర్రటి వస్త్రాన్ని ఇవ్వాలి ఈ రోజున ఆంజనేయుడిని పూజిస్తే శని ప్రభావం తప్పుతుంది జమ్మి చెట్టు శనిదేవుడికి చాలా ప్రీతికరమైంది ఈ రోజున ఈ చెట్టును పూజించడం వలన దీని దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున ఈ చెట్టుకు నల్లటి వస్త్రాన్ని కట్టి పూజిస్తే ప్రయోజనం ఉంటుంది ఈ రోజున ఉదయాన్నే పీపాల్ చెట్టుకు నీళ్లను పోయాలి అలాగే ఆ చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణం చేయాలి ఆ తర్వాత ఆంజనేయుడి ముందు చతుర్ముఖ దీపాన్ని వెలిగించి ఈ చెట్టు కింద హనుమాన్ చాలీసాను పఠనం చేయాలి ఈ రోజున ఆవ నూనెతో చేసిన వంటలను నల్ల ఆవులు నల్ల కుక్కల వంటికి తినిపించాలి రోటీలలో ఆవ నూనె కూడా కలిపి పెట్టచ్చు ఇలా చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది శని అమావాస్యకు ముందు రోజు రాత్రి ఎనిమిది వందల గ్రాముల నల్ల నువ్వుల్ని నానబెట్టండి శనీశ్వర అమావాస్య రోజున బెల్లంతో చూర్ణం చేసి నల్ల గుర్రానికి ఇవ్వడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే శని బాధల నుంచి ఉపశమనం పొందుతారు పీపాల్ చెట్టు యొక్క పదకొండు ఆకులను తీసుకుని కడిగిన తర్వాత వాటిపై గంధపు చెక్కతో శ్రీరామ్ అనంటూ రాయింది వీటిని ఆంజనేయుడికి సమర్పించండి అయితే ఈ ఆకులను హనుమంతుడి పాదాల వద్ద మాత్రం ఉంచకండి దండను తయారు చేసి ఆంజనేయుడి మెడలో వేస్తే మంచిది డిసెంబర్ నాలుగు శని అమావాస్యతో కూడిన గ్రహ కూటమి ప్లస్ సూర్యగ్రహణం రోజు ఇలా చేస్తే అద్భుతమైన యోగం కలగడం ఖాయమని పండితులు చెప్తున్నారు సూర్యగ్రహణం అనంటే తెలుసు కదా శాస్త్రం ప్రకారం చంద్రుడు రాహువు లేదా కేతువు స్థానంలో ఉన్నప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుంది సైన్స్ ప్రకారం సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఎంత పెద్ద సూర్యగ్రహణమైనా ఎనిమిది నిమిషాలకు మించి ఉండదు పూర్తి సూర్యగ్రహణమైనా కూడా అంతసేపే ఉంటుంది ఆ సమయంలో సూర్యుడు మనకి కనిపించడు అంతేకాదు ఆ సమయంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతాయి అయితే సూర్యగ్రహణ సమయంలో చాలామంది నది స్నానం చేసి నదీ తీరాన జపం చేసుకుంటారు అలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మకం గ్రహణ స్పర్శకాలంలో నదీ స్నానం మధ్యకాలమున తర్పణం జపం హోమం దేవతార్చన విడుపు కాలంలో దానం స్నానం వంటివి చేస్తే మంచిది ఇలా సూర్యగ్రహణం రోజు చేసే పనుల వల్ల ఇన్ని లాభాలుంటాయి అయితే అదే సూర్యగ్రహణం రోజున కొన్ని పనులు చేయకూడదు ఆ పనులు చేస్తే అంతే జీవితాంతం పేదరికమై వెంటాడుతుంది సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సమయాన్ని వేదకాలం అని అంటారు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వేదకాలం సమయంలో ఆహారం తీసుకోకూడదు ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఆ సమయంలో అన్నం తినకూడదు వేదకాలాన్ని మూడు లేదా ఆరు ముహూర్త కాలంగా విభజిస్తారు వేదకాలంలో భోజనం చేస్తే దరిద్రం వస్తుంది అంతేకాదు వేదకాలం సమయంలో నిద్ర కూడా పోకూడదు మూత్రం కూడా పోయకూడదుట వేదకాల సమయంలో వీటిని చేస్తే జీవితాంతం పేదరికం వెంటాడడమే కాదు దరిద్రం కూడా చుట్టుకుంటుందిట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి